మార్కాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అన్న కందుల నారాయణ రెడ్డి గారిని ప్రకటించినందుకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎంతో ఉత్కంఠతోటి 10 రోజులుగా మేము అభ్యర్థిని ప్రకటించలేదని ఈరోజు ప్రకటించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మార్కాపురం అసెంబ్లీలో అయితేనేమి, అలాగే మార్కాపురం టౌన్లో అయితేనేమి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కనుక కందుల నారాయణ రెడ్డి గారిని 5వసారి, అంటే ఇప్పటికి 4 సార్లు కంటెస్ట్ చేశారు ఆయన, 5వసారి ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఆయన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించబోతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఆధారంగా అయితేనేమి, అలాగే కందుల నారాయణ రెడ్డి గారు గత 22 సంవత్సరాలుగా మార్కాపు నియోజకవర్గంలో ఉండి ఆయన గెలిచినా ఓడినా కానీ పట్టణ ప్రజలకు అసెంబ్లీ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క బాగోగులు చూస్తున్నటువంటి కందుల నారాయణ రెడ్డి గారిని ఈసారి గెలిపించాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఇంకా 40 రోజుల టైం ఉంది. ఈ 40 రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం పట్టణంలో అలాగే మార్కాపురం అసెంబ్లీలో మంచి మెజార్టీతో విజయం సాధించి మన నారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు, అలాగే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేలో కూడా అసెంబ్లీ అడుగుపెట్టబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.